అందరికీ మరణాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా తండ్రి ఘనమైన దేవ మీకు స్తోత్రాలు. మరొకమారు దిద్దుబాటు మాసములో చివరి వారములో బిడ్డలతో కలిసి మీ వాక్యాన్ని పంచుకునడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ వలుపుడను బలపరిచి వచ్చిన బిడ్డలకు టీవీ యంత్రాంగము ద్వారా వినిచ్చినటువంటి బిడ్డలందరికీ కావలసిన దీవెన ఆశీర్వాదం మిండుగా అనుగ్రహించమని ఆత్మ సహాయంతో ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును వినిపించి తినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకునవని మంచి బోధకుడుగా భూలోకములోనికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా మన మధ్యలోని కొరుడుగా రాబోచున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవనామమున మీకెల్లరికి శుభములు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని పఠించుకుందాం. ద్వితీయ ఉపదేశ కాండము 26:16 నుండి 19 వరకు పఠిద్దాం. ఈ కట్టడలను ఈ విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించున్నాడు. గనుక నీవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని నీవు ఆయన మార్గములు యందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువని నేడు ఆయనతో మాట ఇచ్చితిని. ఇల్లరా, ఈ వాక్య భాగములో దేవుడు ఇశ్రాయేలు పక్షమున జరిగించినటువంటి కార్యములలో అపారమైనటువంటి కొన్ని సంగతులు ఈ పంచఖండాల్లో రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దిద్దుబాటు మాసములో మనుష్యుడు ఎలా దిద్దుకోవాలి, ఏ రీతిగా పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి అనబడినటువంటి సంగతులు కొన్ని నేను మీ ముందుంచాలని తలుస్తున్నాను. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, వాక్యం వినబోయే ముందు దైవజనుడు ముంగమూరు దేవదాసయ్య గారు మన కొరకు రచించినటువంటి మరి పద్యములలో ఒక పద్యాన్ని ధ్యానించుకొని వాక్య భాగములో ప్రవేశిద్దాం. అవగించంత విశ్వాసమరియున్నా, అవగించంత విశ్వాసమరియున్నా, కొండ కదిలి సముద్రాన కూలిపడును. ఆవగింజంత చిరు పాపమంటియున్నా, వధువు సంగములో నీకి వచ్చుటెట్లు. చదవబడినటువంటి వాక్య భాగములో 5 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనకు కనబడుచున్నాయి. 1, ఆయన మార్గములలో నడవాలి. 2, ఆయన కట్టడలను అనుసరించాలి. 3, ఆయన ఆజ్ఞలను. 4, ఆయన విధులను. 5, ఆయన మాటను వినుటయే ఈ రీతి ప్రమాణము నేను మీ పక్షమున చేసి ఉన్నాను. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలరా, దేవుడి మాటను జ్ఞాపకం చేయటానికి దేవుని మార్గములో నడవాలి. అనేకమైనటువంటి మార్గములు భూలోకములో ఉన్నాయి, కానీ మనుషుడు తను తాను దిద్దుకున్న తర్వాత దేవుని మార్గములో నడవటం అనేటువంటిది ఓ ప్రాముఖ్యమైనటువంటి మెట్టుగా కనబడుచుంది ప్రిలారా. కాబట్టి అలా నడిచినటువంటి భక్తులు ఎందరో బైబుల్ గ్రంథములో మనం చూస్తే వారి జీవితాలన్నీ దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు వారికి అనుగ్రహించాడు దేవుని మార్గములలో నడిచినటువంటి వారి. కాబట్టి ప్రభు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇప్పటి వరకు ఒకవేళ నీ ఇష్టానుసారమైనటువంటి మార్గములో నువ్వు నడిచి దేవుణ్ణి సంతోషపెడుచున్నానని ఒకవేళ అనుకున్నట్లయితే, ఆ మార్గముల ద్వారా దేవుని ఆయాస పెడుతున్నాను అనబడినటువంటి సంగతి ఆత్మీయంగా తెలుసుకొని దేవునికి ఇష్టము లేనటువంటి మార్గములు విడిచిపెట్టాలి అని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథాన్ని బయటకు తీసుకుని రావటానికి మార్టిన్ లూథర్ గారు సంఘ సంస్కరణలు జరిగించి జర్మనీ దేశములో ఆ కాలములో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్రైస్తవ సంఘములకు వ్యతిరేకముగా ఉన్నటువంటి వాటిని ఆ మార్గములో వారు నడుస్తూ సజావుగా నడుస్తున్నాం అనుకున్నటువంటి వారిని వ్యతిరేకించినటువంటి భక్తులలో ఒక భక్తుడిగా మార్టిన్ లూథర్ గారిని మనకు జ్ఞాపకం చేసుకుని వచ్చి ప్రిలా. మార్టిన్ లూథర్ గారు కూడా మొట్టమొదటిగా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వరం ఏమిటంటే తన్ను తాను దిద్దుకునేటువంటి వరము ఆయన కలిగి ఉన్నాడు.
పిల్లారా, రెండవది సంఘాన్ని దిద్దేటువంటి వరము మార్టిన్ లూథర్ గారు కలిగి ఉన్నారు. ఈ రెండు ఖచ్చితముగా మనము కూడా కలిగి ఉండాలి. ప్రియులారా, మనలను మనము దిద్దుకోవాలి అంటే మన మార్గములు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడక ఎలా ఉంది, ఇతరులను మనము బాధ పెట్టేవారము అన్నామా, దేవుని మనం సంతోషపెట్టే మార్గములో నడుస్తున్నామా, మన నడకను బట్టి ఇతరులను ఆ మార్గములో నడిపించగలుగుతున్నామా. కాబట్టి ప్రియులరా, మార్టిన్ లూథర్ గారు దేనికి పనికిరాడు అనుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ఉన్నతమైనటువంటి రీతిగా దేవుని సన్నిధానములో ఆయన మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ వరములలో ప్రియులరా, ప్రాముఖ్యమైనటువంటి ఏడు వరాలు ఈ దినాన నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. అందులో రెండు వరాలు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది తను తాను దిద్దుకునేటువంటి వరము. రెండవది ప్రియులరా, సంఘాన్ని దిద్దేటువంటి వరము. మూడో వరం ఏమిటి అనంటే, బైబిల్ గ్రంథాన్ని గ్రీకు భాషలను హీబ్రీ భాషలలో ఉన్నటువంటి దానిని అర్థం చేసుకునేటువంటి వరము. నాలుగవది మనం చూసినట్లయితే ఆయన గొప్ప ప్రార్థనా పరుడు అనబడినటువంటి వరము. ఐదవది మనం చూసినట్లయితే ఆయన గొప్ప ప్రసంగికుడు అనబడినటువంటి వరము. ప్రియులరా, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆరవది ఆయన గొప్ప గ్రంథకర్త, ఏడవది ధైర్యశాలి. ఈ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నడిపించడానికి ఉండేటువంటి నాయకుడు మొట్టమొదటిగా తన్ను తాను దిద్దుకోవాలి అనబడినటువంటి సంగతిని ఈ మాటలు లూథర్ గారి ద్వారా మనము గ్రహించబద్దులమై ఉన్నాం. ఇలా కనుక ఆయన జీవితంలో తన్ను తాను దిద్దుకొనటము అనేటువంటిది, తాను నడిచినటువంటి నడకవచ్చు, తన మాటవచ్చు, తన క్రియలవచ్చు, తాను చేయించినటువంటి ప్రతి పనివచ్చు, తన తలంపులవచ్చు, తన ఊహలవచ్చు, ఉద్దేశములవచ్చు, అవేవైనా దేవునికి వ్యతిరేకముగా ఉన్నాయో లేవో ఒక్క మారు మనలను మనము కూడా దిద్దుకొన బద్దులమై ఉన్నాం. ఇలా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా చాలా మారులు తప్పిపోతిని మేలు కానక నాయనా చాలా మొరల నాలకించుము జాలిగలనా నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. హల్లెలూయా. మరణాత. ప్రియులరా, ప్రతి వ్యక్తిగత జీవితములో ప్రతి మనిషి కూడా తన్ను తాను దిద్దుకునేటువంటి మనస్సు కలిగి ఉండటము చాలా తక్కువ మందిలో ఉండదు. అరుదు. అనేక మందిని దిద్దడానికి ప్రయత్నం చేయొచ్చు. అనేక మందికి అనేకమైనటువంటి సలహాలు ఇవ్వచ్చు. అనేక మందికి అనేకమైనటువంటి ఆలోచన తెలియచేయచ్చు. కానీ తన సొంత జీవితంలో తన్ను తాను దిద్దుకొనటం అనేటువంటిది దేవుని యొక్క ఆత్మ ద్వారా తప్ప మనిషికి ఏ విధమైన సొంత ఆత్మతో ఆ కార్యమును జరిగించలేడు. ప్రిలా, కాబట్టి లూథర్ గారిలో ఉన్నటువంటి మొట్టమొదటి వరం ఏమిటంటే తన్ను తాను దిద్దుకొనటం. అంటే తన మార్గములు ఎలా ఉన్నాయి, తన క్రియలు ఎలా ఉన్నాయి, తన ప్రవర్తన ఎలా ఉంది, తన ఆలోచన ఎలా ఉంది అనేటువంటి సంగతులు మార్టిన్ లూథర్ గారు మొట్టమొదటిగా తన్ను తాను దేవుని వాక్యమును బట్టి, దేవుని వాక్యమును చదువుకొని తన్ను తాను దిద్దుకునేటువంటి ఓ గొప్ప ప్రవక్తలో ఒక ప్రవక్తగా మార్టిన్ లూథర్ గారిని మనము జ్ఞాపకం చేసుకుని వచ్చి, ప్రియులారా, ఎంతటి శ్రమను ఆయన అనుభవించి ఉంటారో, ప్రియులారా, ఎంతటి కష్టమైనటువంటి ఆ కార్యమును జరిగించి ఉంటారో. ఓ పేద కుటుంబములో జన్మించినటువంటి ఆయన ధనికులు ఇళ్ళకెళ్ళి పాటలు పాడి వారిచ్చేటువంటి ఆ యొక్క ధనము తీసుకుని విద్యను అభ్యసించారు అని మార్టిన్ లూథర్ గారికి గురించినటువంటి కొన్ని సంగతులు తెలియజేశారు. ప్రియులారు, అంటే ఎంత పేదవాడిగా ఉన్నాడు ప్రియులారు, ఆయనకునేటువంటి పరిస్థితులన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుని వాక్యమును ఖచ్చితంగా ధ్యానించాలని గ్రంథాన్ని వెతికినటువంటి వ్యక్తి. కాబట్టి గ్రంథమును వెతికాడు, గ్రంథం ఆయనకు దొరికింది, దొరికిన గ్రంథాన్ని చదివాడు,
చదివిన గ్రంథం ఆయన మార్చింది, మార్చిన గ్రంథాన్ని ప్రకటించాడు. కాబట్టి ప్రియులారా, గ్రంథమును వెదకటము ఆరంభించినటువంటి ఆ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దినాలలో అనేక మంది అన్నారంట, ఒక బైరాగి దేవుని బైబిల్ గ్రంథాన్ని బయటికి తీసుకొస్తాడంట, అతని వల్ల ఏమవుద్ది అనేటువంటి హేళనతో కూడినటువంటి మాటలు, మార్టిన్ లూథర్ గారిని గురించిన మాట్లాడినటువంటి మాటలు అనేకములు ఉన్నాయి ప్రిలా. కానీ దేవుని యొక్క ఆత్మ ఆయన ప్రేరేపించడాన్ని బట్టి మొదటిగా బైబిల్ గ్రంథము కొరకు అన్వేషించాడు, బైబిల్ గ్రంథము కొరకు తిరిగాడు. అనేకమైనటువంటి ప్రాంతాలలోకి వెళ్ళినటువంటి మార్టిన్ లూథర్ గారు చివరికి బైబిల్ గ్రంథాన్ని కనుగొన్నాడు ప్రిలా. కాబట్టి దిద్దుబాటు మాసములో మనము కూడా మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని చదువుకొని, ప్రియులరా, బైబిల్ గ్రంథం ఏదైతే చేయమంటుందో, ఏదైతే వద్దంటుందో, ఏ రీతిగా నడవమంటుందో మనము తెలుసుకొని అలా నడవటమే ప్రియులరా మన మార్గాలను మనం దిద్దుకోవటం. అలా నడవటమే ఎదుటి వారికి మనం సహాయం చేయటం, అలా నడవటమే దేవుని ప్రేమను మనం పంచటము, అలా నడవటమే విశ్వాసములో మనం బలపడి అనేక మందిని మన మార్గము, మనం నడిచిన మార్గములోనికి నడిపించటం. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, ఇశ్రాయేలుకు దేవుడు జ్ఞాపకం చేస్తూ నా మార్గములలో మీరు నడవాలి. రెండవది జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన కట్టడలను అనుసరించాలి. ప్రియులరా, కట్టడలు అనుసరించుట అనగా అనుదినము దేవుని వాక్యమును ప్రకటించాలి, అనుదినము దేవుని వాక్యాన్ని చదవాలి, అనుదినము ప్రార్థన చేయాలి, అనుదినము పాటలు పాడాలి, అనుదినము ఒక గంట దైవ సన్నిధానములో నువ్వు ఏం చేయాలని దేవుని కొరకు కనిపెట్టాలి. కట్టడలు ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి. కట్టడలు దేవుడు అనుగ్రహించినటువంటి కట్టడలు మనం మేరటానికి వీల్లేదు ప్రియులారా. కాబట్టి దినాన మార్టిన్ లూథర్ గారు కూడా కట్టడలను అనుసరించి ఆయన నడవటాన్ని బట్టి దేవుడు ఆయనకు విలువైనటువంటి గ్రంథాన్ని చూపించాడు. చీకటిలో ఉన్న వ్యక్తిని ఓ విలువైనటువంటి పాత్రగా మార్చాడు. గొప్ప ఇంటిలో ఘనమైన పాత్రలు, ఘనహీనమైనటువంటి పాత్రలు ఎలా ఉంటాయో, ఓ ఘనహీనమైనటువంటి పాత్ర అనబడినటువంటి మార్టిన్ లూథర్ గారిని బైబిల్ గ్రంథం ఒక ఘనమైనటువంటి పాత్రగా నిలబెట్టింది ప్రిలా. ఇది నన్ను లోకములో, సంఘములో, ఒకవేళ కుటుంబములో నీవు కూడా బలహీనమైన ఘటముగా ఉండి, ఎందుకు పనికిరానటువంటి పరిస్థితిలో ఉండి, ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉండి, అందరితో నిందలు అవమానములు పడే పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే, దినాన్ని నువ్వు ఈ వరాన్ని సంపాదించాలి. నిన్ను నీవు దిద్దుకోగలిగినటువంటి వరాన్ని సంపాదించి ధైర్యము కలిగి దేవుని కట్టడలు అనుసరించగలిగినటువంటి అంతస్తును సంపాదించాలి. ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, ఆయన కట్టడలు అనుదినము మనము ప్రార్థించబద్దులమై ఉన్న కట్టడలు. మూడవది జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. మనము దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలను మనం అనుసరించడానికి ప్రభు మనకు విధించినటువంటి ఆజ్ఞలు ఏమై ఉన్నాయో, 10 ఆజ్ఞలలో దేవుడు ఏం చేయమన్నాడో, ఏ వద్దన్నాడో, ఏ ఆజ్ఞలు అనుసరించి మనం నడవమన్నాడో, దేవుని ఆజ్ఞలను ఖచ్చితముగా మనం పాటించబద్దులమై ఉన్నాం ప్రియులా. అందుకని దైవజనులు అన్నారు, అనుదినము ఓ వ్యక్తి బయటికి వెళ్ళాలి అని అంటే ప్రియులరా, అర్థము యుద్ధకు వెళ్ళి తను తాను సరి చేసుకుని బయటికి వెళతాడు. ప్రతిబింబానికి మాటలు రాకపోయినా లోపాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటుంది అన్నమాట, సరి చేసుకోమని చెప్తూ ఉంటుంది. అలాగుననే 10 ఆజ్ఞలు అనబడినటువంటి అర్థము దగ్గరికి వెళ్ళి మనం నిలబడితే అర్థము మనలకు చూసించినట్లు కానీ ఈ ఆజ్ఞలు మనకు కూడా చూసిస్తాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, నీలో ఉన్న లోపం ఏంటి, ఆ లోపాన్ని సరి చేసుకోమనబడినటువంటి మాటలు, ఆ ప్రతిబింబం ఎలా తెలియజేస్తుందో ఆజ్ఞలు కూడా మనకు అలా తెలియజేస్తాయి. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకో, ఇది ఒక ఆజ్ఞ ఉంది. ఆదివార ఆరాధనను నువ్వు జ్ఞాపకం ఉంచుకొని దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది ఒక ఆజ్ఞ. నీ తల్లిదండ్రులను సన్మానించాలి అనబడినటువంటిది ఒక ఆజ్ఞ ఉంది. కాబట్టి 10 ఆజ్ఞల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, చేయవలసినటువంటి ఆజ్ఞలు కొన్ని మాత్రమే ఆయన మనకు జ్ఞాపకం చేశాడు, చేయకూడనటువంటివి చాలా ఎక్కువ జ్ఞాపకం చేశాడు. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, దేవుడు వద్దన్నటువంటి వాటి కొరకు లోకములో మనుషులు పరిగెత్తుతూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గములు, ఆజ్ఞలు అనుసరించి నడవటానికి మానవుడు ఆతురత పడుతూ ఉన్నాడు ప్రియులారా. అలాంటి పరిస్థితిని మనం ఏమాత్రము కూడా గ్రహించాలి తప్ప వాటిని అనుసరించి మనం నడవకూడదు. కాబట్టి లోకానికి దేవుని బిడ్డలు సందివ్వకూడదు. ఇల్లరా, లోకముతో స్నేహం ఏమైనా నువ్వు చేయటానికి ప్రయత్నం చేయొచ్చేమో, కానీ సాంగత్యం మాత్రం వారితో చేయకూడదు పిల్లలు. కాబట్టి స్నేహం అనేటువంటిది అందరూ సమానమైన దేవుని ప్రేమను పంచొచ్చేమో, కానీ సాంగత్యము అనేటువంటిది నువ్వు చేయకూడదు. అనగా లోకములో ఉన్న పిల్లలను నువ్వు తీసుకోకూడదు, లోకములో ఉన్నటువంటి పిల్లలకు నీ పిల్లలను ఇవ్వకూడదు. ఇది సాంగత్యము.
కాబట్టి ఈ సాంగత్యాన్ని బట్టి బిడ్డ బిడ్డ తరానికి వచ్చేటువంటి మరి ఆశీర్వాదాన్ని నీ చేతులార నువ్వే కష్టాల పాలు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఆజ్ఞలు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఇదిగో ఇశ్రాయేలులో ఉన్నటువంటి పిల్లలను మాత్రమే మీరు చేసుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించాడు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నటువంటి పిల్లలను చేసుకోకూడదు. దేవుడి ఆజ్ఞను తిరస్కరించిన సంసోను, దేవుని ఆజ్ఞలను తిరస్కరించినటువంటి యవనస్తులు, ప్రియులారు అనేక మంది కాలంలో మనం చూస్తున్నట్లయితే తల్లిదండ్రుల ఆజ్ఞలు తిరస్కరించి వెళ్ళేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రియులారు, వారందరికీ నేను తెలియజేసే మాట ఏమిటంటే, మొట్టమొదట నీలో ఉన్నటువంటి అధైర్యమును అవిశ్వాసమును విడిచిపెట్టి దేవుని వాక్యం అనబడినటువంటి పదాజ్ఞలు అనబడినటువంటి అద్దము దగ్గరికి వెళ్ళి ఆత్మీయముగా నేను సరి చేసుకో. ఆత్మీయముగా దేవుని సన్నిధానములో బలపడు. ఆత్మీయముగా నీకున్నటువంటి చెడునంతటిని విడిచిపెట్టు. ఆత్మీయంగా నీ కలిగిన ప్రతి విధమైన శోధనను నువ్వు విడిచిపెట్టగలిగినప్పుడు దేవుడు తనకి ఇష్టమైనటువంటి పాత్రగా నిన్ను మలుస్తాడు. అందుకే యిర్మీయా గారు అంటాడు 18వ అధ్యాయం, కుమారి సారి పైన తనకిష్టమైనటువంటి పాత్రలుగా ఆయన చేయగలడు. కొన్ని పాత్రలు ఆ సారి మీద ఇరిగిపోతూ ఉంటాయి, కొన్ని పాత్రలు వీళ్ళ కారణం ఏమైంది అనంటే, కుమారి చేతిలో ఉండటానికి విధేయత చూపనటువంటి పాత్రలు అవి, కుమారి చేతిలో ఉండటానికి ఇష్టపడనటువంటి పాత్రలు, అలాగనే దేవుని చేతిలో ఉండటానికి ఇష్టపడనటువంటి పాత్రలు. వాక్యము కానీ ప్రార్థన కానీ లేనటువంటి జీవితాలు, ఇరుతి కానీ వారిని వారు దిద్దుకోలేనటువంటి పరిస్థితులు, విరిగిపోయేటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి. ఇక్కడ కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, ఇక నాకు సహాయం లేదులే, నా పరిస్థితి ఇంతేలే, నాకున్నటువంటి దీనమైనటువంటి పరిస్థితిలో నుండి నేను ఎలాగే జీవించాలలే, నా జీవిత కాలం అంతా నేను ఎలాగే ఉండాలని ఒకవేళ నిరుత్సాహముతో నిస్సందేహముతో ఒకవేళ నువ్వు ఉండి కృంగిపోతున్నటువంటి తరుణములు ఒకవేళ ఉన్నట్లయితే, మార్టిన్ లూథర్ గారిని మార్గదర్శిగా తీసుకోవాలి. ఏమీ లేనటువంటి వ్యక్తి, దేవుని ఎడల పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, బైబిల్ గ్రంథాన్ని బయటకు తీసుకుని రావడానికి ప్రయాసపడినటువంటి వ్యక్తి, ఆ గ్రంథాన్ని మన చేతిలో ఉండటానికి ఎంతగానో ప్రయాసపడి తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి, ఎలాగో తనలో ఉన్నటువంటి పోరాట పటిమను కనపరిచాడో, నీవు కూడా నీవు పడినటువంటి స్థితిలో నుండి లేవటానికి దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుందనే పోరాట పటిమను నువ్వు కనపరచగలిగినప్పుడు దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయలేని పని ఏమిటంటే, నిన్ను నీవు దిద్దుకోలేకపోతున్నావు. అనేక మందిని దిద్దటానికి ప్రయత్నం చేస్తున్నావు, అనేక మందిని దిద్దటానికి సలహాలు ఇస్తున్నావు, అనేక మందిని దిద్దటానికి అనేకమైన ప్రోత్సాహాలు కార్యాలు చేస్తున్నావు, కానీ నేను నీవు దిద్దుకోలేకపోతున్నావు. యేసు ప్రభువారు అన్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయం ప్రారంభోచనాల్లో, మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలము నెంచక, ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును నువ్వు ఎంచుటేయాలా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, మొదట మన కంటిలో ఉన్నటువంటి దూలమును తీసివేసుకోవాలి. ఆదామవ్వల దగ్గరికి వెళితే ప్రియులారా, వారు ఎంతగానో సంతోషముగా ఉన్నటువంటి కుటుంబం, దుఃఖము లేనటువంటి కుటుంబం. ప్రియులారా, వారికి బాల్యము లేనటువంటి కుటుంబం అది. దేవుడు వారిని యవనస్తులుగా సృజించి వారికి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇస్తే, ఎలాంటి కష్టము సంతోషము అనేకమైనటువంటి విచారాలు లేనటువంటి పరిస్థితిలో నిత్యము ఆనందముగా ఉండేటువంటి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే, వారికి ఉన్నటువంటి పరిస్థితి, తోటలో ఉన్నప్పుడు వారి పరిస్థితి, తోట బయటకు వచ్చినప్పుడు వారి పరిస్థితి, మరలా వారు మార్పు చెందినటువంటి పరిస్థితులు, ఈ మూడు స్థితులు మన వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన కుటుంబాల్లో కూడా ఇలాంటి స్థితులు ఉంటాయి. ప్రియులారా, కాబట్టి మొట్టమొదటి స్థితి ఏమిటంటే, తోటలో ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి స్థితి, అంటే దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు నీకు కలిగినటువంటి స్థితి చూస్తే ఏమాత్రము కష్టము లేదు, నష్టము లేదు, దుఃఖము లేదు, వేదన లేవు, బాధలు లేవు, అంతా సంతోషమే. ఇలాంటి కుటుంబము ఒకనొక దినమున ఒకే ఒక్కసారి దుఃఖ సముద్రంలో మునిగిపోయాయి. ఒకే ఒక్కసారి వారు ఉన్నటువంటి స్థితిలోనే కిందపడేటువంటి పరిస్థితి వారు కలిగింది. ప్రియులారా, దానికి కారణము వారి యొక్క అవిధేయత, దానికి కారణము వారి యొక్క అంధత్వమే, వారి కారణము వారి యొక్క అహంకారమే. ప్రియులారా, ఇది నాన్న దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నీవు కూడా నీ అహంకారముతో, నీ అహంభావముతో దేవుని ప్రక్కన పెట్టి నువ్వు చేయవలసినవన్నీ చేసిన తర్వాత వచ్చిన శ్రమను బట్టి దేవుణ్ణి దూషించే రీతికి ఒకవేళ ఉంటే, దినాన నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ కుటుంబ పరిస్థితిని నువ్వు మార్చుకోవాలి, నీవు మారి నీ కుటుంబ పరిస్థితిని నువ్వు సరిచేసుకోవాలి. కాబట్టి ఆదామవ్వలు ఎంతో సంతోషముగునటువంటి ఆ కుటుంబములో ప్రియులారా, ఇలాంటి దుఃఖ సముద్రములు వారు పడిపోయారు. ఒకనొక దినాన పడిపోయినటువంటి వారి అన్నదముల ఘర్షణ, పడిపోయినటువంటి వారి నరహత్య, ప్రియులారా ఇరువురు కుమారుల కుమారును కోల్పోయి దుఃఖములు ఉన్నటువంటి పరిస్థితి. దినాన ఓ విద్యార్థి
స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్తున్నటువంటి విద్యార్థి ప్రియులారా, వారు సరిగా చదవటం లేదు, చదువు మీద ధ్యాస లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఒకనొక దినాన వారు విద్యార్థులందరూ వారిని ఎగతాళి చేస్తూ ఉంటే ఓ పంతులు గారు వాడిని పిలిచారా, నీతోటి వాళ్ళందరూ చక్కగా చదువుకుంటున్నారు కనుక నీవు కూడా విద్య మీద ధ్యాస పెట్టి చదువు మీద చక్కగా చదువుకుంటే వాడు పట్టుదలతో చదువుతాడు. పిల్లారు చదివినప్పుడు ఆ క్లాసులో ఆ స్కూల్లో ఉన్నటువంటి వారందరికంటే అధికమైనటువంటి మార్కులు సంపాదిస్తాడు. ఎంతో హీనమైనటువంటి స్థితిలో ఉన్నవాడు, అందరి చేత తిట్లు తినేటువంటి వాడు, చివరికి జరిగిన పరిణామం ఏంటంటే ఉన్నతమైనటువంటి స్థితిని సంపాదించాడు. స్కూల్ యానివర్సరీలో అందరి ముందు వారికి గొప్ప ప్రజెంటేషన్ ఇచ్చి అందరి ముందు వాడిని గణపరిచారు, వారి తల్లిదండ్రులను గణపరిచారు. అందరి ముందు ఓ చక్కని బహుమానం ఇచ్చి ఆ యవనస్తుని వారు గణపరిచినప్పుడు వారి కళ్ళల్లో ఉండే బాష్ప బిందువులు రాళ్ళతో ఉన్నాయి. బిల్లారా ఇది నాన్న వారు ఇచ్చిన బహుమానము. ఓ చక్కని బాలు ఆ యవనస్తుడికి బహుమానం ఇచ్చారో రోజు ఇంటికి వచ్చినాక కొద్దిసేపు దాంతో ఆడుకొని దాన్ని దాచిపెడుతూ ఉన్నాడు. విలువైన బహుమానమును నాకు అనుగ్రహించారు, స్కూల్ అందరికంటే అందరిలో ఉన్నటువంటి వారందరికంటే నన్ను గణపరిచారని. అలాంటిది పిల్లరకొనొక దినమని ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ బాల్ వెళ్ళి బురదలో పడిపోయింది. పిల్లరా ఎంతో శ్రమపడి సంపాదించాడు, అందరి ముందు ఘనతగా దాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు అది వెళ్ళి వెళ్ళి ఎక్కడ పడిపోయిందంటే బురదలో పడిపోయింది. ఇప్పుడు ఆ బాల్ని తీసుకుంటాడా విడిచిపెట్టేస్తాడా? పిల్లరా ఆ బాల్ని తీసుకుంటాడా విడిచిపెడతాడా అని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ యవనస్తుడు వెళ్ళి ఆ బాల్ని తీసుకుని వచ్చి కడుగుతాడు పిల్లరా. అదే రీతిగా ఆదా మవ్వలు కూడా దేవుడు వద్దన్నటువంటి పరిస్థితిలో భయంకరమైన బురదలో పడిపోయారు ఇద్దరు. ఆ బురదలో పడిపోయినటువంటి వారిని దేవుడు దిగొచ్చి మరలా ఆదామా ఎక్కడున్నావు అని దేవుడు అడిగి ఆదాము అవ్వలు చేసినటువంటి దానికి భూమిని సాతానును శపించినట్లుగా మనం లేఖనములో చూస్తున్నాం. ఆ యవనస్తుడే సాదృశ్యం. అట్లాంటి ప్రేమ ఫలములను అవమ్మగారు తీసుకునిస్తే ఆదాము గారు తిని వారు కూడా అదే బురదలో పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చూడటానికి ఇంపైనటువంటి పరిస్థితిలో ఉండవలసిన వారు, అందమైనటువంటి పరిస్థితులు ఉండవలసినటువంటి వారు, సౌందర్యము కలిగినటువంటి వారు, వారు బొగ్గు కంటే నలుపు అయిపోయే పరిస్థితి వారికి వచ్చింది. అలాంటి స్థితిలో ఉన్న వారిని దేవుడు మరలా వారి దగ్గరికి వెళ్ళి వారి నిమిత్తము భూమిని శపించి వారి నిమిత్తము సర్పమును శపించి ఒక ప్రక్కన దేవుడు వారికి ఆశీర్వాదం ఇచ్చాడు. హేబెలుకు ప్రతిగా అది కాండము 4వ అధ్యాయం ప్రారంభ వచ్చినములో మరలా ఆదాము గారు అవ్వను కూడగా అవ్వమ్మ గారు ఇదిగో యెహోవా దైవమున నేను ఒక మనుషుని సంపాదించుకుంటిని. పిల్లరా ఆ మాటకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమెలో అహంభావం అక్కడే కనబడుతుంది, ఆమెలో ఉన్నటువంటి ఆవేదన అక్కడే కనబడుతుంది, అవిధేయత కనబడుతుంది, అహంభావం కనబడుతుంది. నేను కుమారుని సంపాదించుకున్నానని అనాలి కదా. అవ్వమ్మ ఒడిలో ఉన్న బాలుడు, మరియమ్మ ఒడిలో ఉన్న బాలుడు, యూదా సంఘం అనబడినటువంటి తల్లి ఒడిలో ఉన్న బాలుడు, పిల్లరా అవ్వమ్మ ఒడిలో ఉన్నటువంటి బాలుడు, ఇది నన్ను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కయ్యూను, అవ్వమ్మ ఒడిలో ఉన్నటువంటి ఆ బాలుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ కయ్యూని చేసినటువంటి ఆ పనిని బట్టే హేబెలు చనిపోయాడు. ఓ మనుషుని సంపాదన దైవ సంపాదన మృంగివేసింది ప్రియులారా. ఇది నన్ను ప్రభు యొద్దకు వచ్చిన వరలారా. దేవుడు ఎలా బురదలో పడినటువంటి వ్యక్తిని తీసి ఆ బాలు తీసి ఎలా యవనస్తుడు కడుక్కొని మరలా అక్కడ తీసుకుని వెళ్ళి పెట్టాడు. దేవుడు వారికి ఒక ప్రక్కన వారి శిక్షను వారికి ఇస్తూనే దేవుడు క్షమించి వారికి కావలసినటువంటి దీవెని ఇచ్చాడు. మరలా హేబెలునకు ప్రతిగా ఒక కుమారునిచ్చాడు, షేతునిచ్చాడు, షేతుకు మరొక కుమారునిచ్చాడు ఎనోషో. ఎనోషో పుట్టిన తర్వాత మరలా ఆదామ వాళ్ళ కుటుంబాలు ప్రార్థించుట ఆరంభించాయి, తిరిగి కట్టబడ్డాయి. ఇప్పుడు నిన్ను నీవు దిద్దుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు తిరిగి కట్టబడతావు. తిరిగి కట్టబడిన తర్వాత నీవు నీ కుటుంబం అనేక మందికి మార్గదర్శకులుగా ఉంటారు ప్రియులారా. మరలా 930 సంవత్సరాలు ఆదాం బ్రతికాడు. తోటలో ఉన్నప్పుడు ఆయన అంతస్తు, బయటకు వచ్చినప్పుడు ఆయన దీనస్థితి, మరలా దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన కలిగినటువంటి అంతస్తు. ఇది నాన్న నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మార్టిన్ లూథర్ గారు కూడా తనకున్నటువంటి అంతస్తుని బట్టి బయట ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, తను తాను దిద్దుకున్నప్పుడు ఎలా ఉన్నాడు, సంఘాన్ని దిద్దిన తర్వాత ఎలా ముత్యం వల్ల ఆయన మెరిచాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దిద్దుబాటు మాసములో మన మార్గాలు, మన కట్టడలు, మన ఆజ్ఞలు, మన విధులు, మన మాట మనం మార్చుకొని దేవునికి స్థానుసారముగా మనం నడిచినట్లయితే ఓ ముత్యం వల్ల మనం కూడా సంఘములో ఉన్న, సమాజములో ఉన్న,
నీవెక్కడున్నా ఆ ముత్యం వల్ల నువ్వు మెరుస్తూ ఉంటావు. ముత్యం ఎక్కడ వేసిన ముత్యమే ప్రియులారా. అలాంటి రీతిగా దేవుడు మనల్ని మార్చి నూతన ఎరుశలేములోకి మనందరిని తీసుకుని వెళ్ళటానికి ప్రభు రాబోతున్నాడు. కనుక రాకడలో మనమందరం ఎత్తబడాలండి. దిద్దుకొని మనం సిద్ధపడి ప్రభు రాకడలో ఆగమనములో ఎగిరి వెళ్ళగలిగినటువంటి అంతస్తు వాక్యమైన మనందరికీ దేవుడు మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, విన్న వాక్యం బిడల హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారముగా నడిచి నీ మేళ్లు పొందుకునే బిడలగా ఆయత్తపరచండి తండ్రి. ఇదిగో ఇశ్రాయేలుకు వారితో ప్రమాణం చేయించినటువంటి మాటలు, నా మార్గములో మీరు నడవాలి, ఇదిగో నా కట్టడలు మీరు అనుసరించాలి, నా ఆజ్ఞలు మీరు అనుసరించాలి, నా విధులను మీరు అనుసరించాలి, నా మాట వినాలి అని వారితో ప్రమాణం చేయించారయ్యా. ఆ మాటలు వారికే కాదు, ఈ దినాలలో మాకు కూడా మీరు అందించారని మేము నమ్మి అలాగూ నడిచి మమ్మలను మేము సరిచేసుకుని దిద్దుకొని లోపములన్నిటిని తొలగించుకుని యేసు రక్తములో పరిశుద్ధపరచబడి మీ రాజ్య వారసత్వానికి సిద్ధపడగలిగినటువంటి అంతస్తు దయచేయమని వాక్యమునిచ్చిన బిడ్డలు ఎవరైనా అలాంటి నిరుత్సాహములో ఆధైర్యములో భయముతో ఒకవేళ ఉన్నట్లయితే సూటిగా వారితోనే వాక్యం మాట్లాడారని వాక్యమైన బిడ్డలు ధైర్యముతో వాక్యానుసారముగా వారి జీవితాలను సరిచేసుకొని మీ ఆశీర్వాదాలు పొందుకొని మీరు అక్కడ అంతస్తులోనికి ఎత్తబడగలిగిన ధన్యత దయచేయమని సకల ఆశీర్వాదములకు దాతయు కర్తయు రెండవ రాకడలో ఒకరుడిగా రాబోవచ్చును నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రణోక మందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చిగాక, మీ చిత్తం ప్రణోక మందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరనుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడల ప్రార్థన చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన లేక ఆకేడుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువార కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకైన సహవాసము కాపుదల ప్రార్థించిన అంశానికి ఏకీభించిన బిడ్డలకును, జరిగిన జరుగుచున్న జరగబో కార్యములకును, టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరికీ సదాకాలము మీ జయము ఎల్లప్పుడూ తోడే నడిపించుగా. బైబిల్లులోని అరువది ఆరు పుస్తకాలేవనగా బిబ్లాసనేడి గ్రంథము అన్ని గ్రంథములలో శ్రేష్టంబగునో. మరణ తొందరి మరణ.